Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. చంద్రబాబు కన్నీటికి కారణం అదేనా? నిస్సహాయత నుంచే కన్నీరు ఊపికి వస్తుంది. ఏమీ చేయలేని పరిస్థితుల్లోనే ఏడుపు తన్నుకొస్తుంది. ప్రస్తుతం తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు పరిస్థితి అంతే. నిజానికి అసెంబ్లీ సమావేశాల్లో చంద్రబాబు కుటుంబీకులు పేరెత్తి ఎవరూ ఏమీ అనలేదు. ఎన్టీఆర్కి వెన్నుపొడి పొడిచారని ఎప్పుడు అనేదే కొడాలి నాని వంటి వారు అన్నారు. కానీ చంద్రబాబు ఓవర్గా రియాక్ట్ కావడానికి కారణాలేంటి అన్నది ఇప్పుడు ఏపీలో చర్చనీయాంశంగా మారింది. చంద్రబాబు ఫ్రస్ట్రేషన్లో ఉన్నారన్నది వాస్తవం. గత కొద్ది రోజులుగా జగన్ ఫేక్ ముఖ్యమంత్రి అని, రాజారెడ్డి రాజ్యాంగం, పులివెందుల పంచాయతీ అంటూ రెచ్చగొట్టింది టీడీపీ నేతలే. చివరకు బాస్ డీకే అన్న పదాన్ని కూడా జగన్ మీద ప్రయోగించారు. ఆ పదంతో రెచ్చిపోయిన వైసీపీ నేతలు టీడీపీ కార్యాలయంపై దాడులకు దిగారు. దీంతో బాస్ డీకే పదం తప్పు అని చంద్రబాబు టీడీపీ నేతలకు చెప్పకుండా 36 గంటల దీక్షకు దిగారు. దీనికి పెద్దగా రెస్పాన్స్ రాలేదు. నిన్నగాక మొన్న కుప్పం మున్సిపాలిటీని కోల్పోవలసి వచ్చింది. చంద్రబాబు కుప్పంలో ఓటమిని తట్టుకోలేకపోతున్నారు. ఇక గతంలో జగన్ అసెంబ్లీని బహిష్కరించినప్పుడు ప్రభుత్వం నుంచి వేతనాలు ఎందుకు తీసుకున్నారంటూ చంద్రబాబు ప్రశ్నించారు. ఇప్పుడు అదే ప్రశ్న కొన్ని రోజుల తర్వాత అయినా వైసీపీ నేతల నుంచి వస్తుంది. దీనికి చంద్రబాబు సమాధానం చెప్పుకోవాల్సి వస్తుంది. అసలు జగన్ను ముఖ్యమంత్రిగా చూసేందుకే తొలి నుంచి చంద్రబాబు ఇష్టపడడం లేదు. వాస్తవానికి ముఖ్యమంత్రి ప్రతిపక్ష నేత ముఖాముఖి కలుసుకునేది శాసనసభ సమావేశాల్లోనే. ఇక ఫేస్ టు ఫేస్ ఇద్దరు చూసుకునే అవకాశాలు సందర్భాలు చాలా తక్కువనే చెప్పాలి. నాడు జగన్ తన పార్టీకి చెందిన 23 మంది ఎమ్మెల్యేలను తీసుకువెళ్తే చంద్రబాబు ముఖం చూడడం ఇష్టం లేక సభను బహిష్కరించి వెళ్లిపోయారు. ఇప్పుడు చంద్రబాబు కూడా తన వయసుకు తగిన గౌరవం దక్కడం లేదని, కుటుంబ సభ్యులను సభలోకి లాగుతున్నారని ఆరోపిస్తూ బహిష్కరించి వెళ్లిపోయారు. ఇటీవల చంద్రబాబు పరిషత్ ఎన్నికలను బహిష్కరించారు. ఇప్పుడు ఏకంగా అసెంబ్లీని బహిష్కరిస్తున్నట్లు ప్రకటించారు. ఇక శాసనసభలో ప్రతిపక్షం ఉండదు. జగన్కు ఇది కొంత ఇబ్బందికరమైన అంశమే. జగన్ను ఏమీ చేయలేని నిస్సహాయత నుంచే చంద్రబాబులో ఎడుపు తన్నుకొచ్చింది. అందుకే సాధారణ ఎన్నికల వరకు చంద్రబాబు ఈ అంశాన్నే ప్రజల్లో ప్రస్తావిస్తూ ఉంటారు. చంద్రబాబు కన్నీటి శబ్దం ఫలిస్తుందా, 72 ఏళ్ల వయసున్న చంద్రబాబుకు సానుభూతి లభిస్తుందా లేదా అన్నది చూడాల్సి ఉంది.